తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం తిండి బట్ట నీడ కనీస అవసరాలు తీర్చాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం పథకం సగం ధరకే చీర దోవతి పథకం పక్క గృహ నిర్మాణ పథకం వంటి మహత్తర పథకాలు ఎన్టీఆర్ కల్పించారని కొనియాడారు. చారిత్రాత్మక పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించి తదుపరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి యావన్ మంది సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎన్టీ రామారావు గారు చారిత్రాత్మక పురుషుడు తెలుగు జాతి గర్వపడే ముద్దుబిడ్డ సినిమా రంగంలో రారాజుగా ఉంటూ ఆనాడున్న భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు ఎదురొడ్డి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి రాజకీయ రంగంలో పెనుమార్పులకు తావిచ్చి సామాన్యులు అట్టడుగు వర్గాల వారు అనేక మంది రాజకీయాల్లో ఈనాడు ఉన్నతమైన స్థానాలకు రావడానికి కారకులై ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అనేవారు ఉన్నారు అని ప్రత్యేకమైన గుర్తింపును తీసుకున్నటువంటి గొప్ప మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. 40 సంవత్సరాల 4 పదుల వయసున్న యువతరానికి ఎన్టీ రామారావు గారి గురించి తెలియకపోవచ్చు కానీ ఆనాడు ఆయన ఒక ప్రభంజనం. మరి ఆనాడున్న రాజకీయాలు కేవలం పెత్తందారులకి భూస్వాములకి ఎమ్మెల్యేలు అంటే 6 మాసాలకి ప్రజలకు కనపడాలి లేదా హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పేకాడుకుంటూ కూర్చోవాలనేటువంటి రోజులు ఆనాటి రోజులు. ఆనాటి రోజుల్లో 1942 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు మదరాశీలుగా పిలువబడే మన వారికి తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి కీర్తి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతే అనేక మంది సామాన్యులు బలహీన వర్గాల వారు రాజ్యాధికారాన్ని అందుకోవడం జరిగింది.